హాయ్ ఫ్రెండ్స్, బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్లో 6:30 వీడియోస్ చూస్తున్నాం కదా. సో ఇంతకీ ఆయన ఏం బిజినెస్ చేస్తున్నారో చూద్దాం రండి. సో లెట్ అస్ సీ. ఫ్రెండ్స్ ఇవాళ హాయ్ సార్. హాయ్ స్పాండి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ సార్. ఏం స్పాండి ఇలా వచ్చావు? సడన్ విజిట్ ఏంటి మన ఆఫీస్కి? అదే సార్, బిజినెస్ ఐడియాస్ ఛానల్లో మీరు చాలా వీడియోస్ తీస్తూ ఉంటారు కదా, బిజినెస్ గురించి చెప్తూ ఉంటారు కదా. సో మీరేం చేస్తున్నారు ఇంతకీ? అంటే చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఓకే, థ్యాంక్ యూ నువ్వు వచ్చినందుకు. యాక్చువల్గా ఏంటంటే నేనే ఎలా ఈ కామెంట్స్కి రెస్పాండ్ అవ్వాలి అనేది ఆలోచిస్తున్నాను. సో నువ్వు రావడం చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఏమేమి బిజినెస్ చేస్తున్నాను అనేది కదా నీ డౌట్ ప్లస్ సబ్స్క్రైబర్స్ డౌట్. సో ఒక్కసారి మన ఆఫీస్ మొత్తం చూపిస్తాను, మనం ఏమేమి బిజినెస్ చేస్తున్నాము, అలాగే మన దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉన్నాయి కంప్లీట్గా నీకు చూపిస్తాను. సో స్పాండి, యాక్చువల్గా మన ఫర్మ్ స్టార్ట్ చేసింది 2007. ఓకే. సో ఫస్ట్ ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసాం. యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ తెలియాలి కదా చాలామందికి, నాది ఎంబీఏ. నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను ఇక్ఫై నేషనల్ కాలేజ్, బిజినెస్ స్కూల్ అది హైదరాబాద్లో. సో 2005కి ఎంబీఏ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఒక 8 ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేశాను. సో అలా వర్క్ చేస్తూనే పక్కన ఒక ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ అనేది స్టార్ట్ చేశాను 2007లో. సో కొన్ని వందల మందికి జాబ్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఒక 4 బ్యాక్ స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే కొంతమంది జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. సో జాబ్స్కి పాటికి జాబ్స్ ఇప్పిస్తాము. సో అలాగే ఎవరైనా బిజినెస్ ఆపర్చునిటీ కావాలి అంటే కనుక బిజినెస్ గురించి చెప్దామని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకే సార్. అలా స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది కామెంట్స్ పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు నువ్వు అడిగావు కదా మీరేం చేస్తుంటారు బిజినెసెస్ అని, అలా చాలామంది అడుగుతుంటే సో ఇది నిజమే కదా, మనం ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అని చెప్పి మొట్టమొదటిసారిగా 4 బ్యాక్ ఫస్ట్ ఒకే ఒక మిషన్తో కూల్ డ్రింక్ బిజినెస్ స్టార్ట్ చేశా. సో అది కూడా కంపెనీ వాళ్ళు నాకు ఫ్రీగా పంపించారు ఆ కూల్ డ్రింక్ బిజినెస్కి మిషన్. సో నా మీద నమ్మకంతో ఆ ఒక్క మిషన్తోనే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మంత్ సుమారుగా ఒక 20-30 మిషన్స్ అనేది ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఆ మిషన్ ఏంటంటే కూల్ డ్రింక్ తయారైన తర్వాత పౌచెస్ ఉంటాయి 50 ml, 100 ml, 200 ml ఇలాగా. ఆ పౌచెస్లో కూల్ డ్రింక్ ఫిల్ చేయాలి అంటే ఆ మిషన్స్ ఉండాలి. సో మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన బిజినెస్ అయితే కూల్ డ్రింక్ బిజినెస్. సో దానికి సంబంధించి మిషన్స్ ఎలా ఉంటాయి, పౌచెస్ ఎలా ఉంటాయి, ఫ్లేవర్స్ ఏంటి అన్నీ చూపిస్తాను. ఓకే. సో ఇంట్లో క్లీన్ చేయడానికి మనం మాప్ స్టిక్ యూజ్ చేస్తాం కదా, దాన్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, దానికి సంబంధించిన స్టిక్ అయితే ఏంటి, యార్న్ అయితే ఏంటి, క్లిప్పు క్లాంపు, అలాగే మిషన్ ఉంటుంది దాంట్లో అసెంబుల్ చేయాలి. సో అది స్టార్ట్ చేశాం. ఓకే. అలా స్టార్ట్ చేస్తూనే ఎవరికైతే ఇబ్బందికరంగా ఉంటుందో బిజినెస్ స్టార్ట్ చేయడానికి, అంటే మెటీరియల్ దొరక్క కొన్ని ఇతర రాష్ట్రాల నుంచి రావాలి మనకి, అంటే గుజరాత్ కావచ్చు, తర్వాత ఇటు సైడ్ ఢిల్లీ, ఇంకా చెన్నై, ఇటువంటి ఏరియాస్ నుంచి మనకి మిషన్స్ కానివ్వు, రా మెటీరియల్ కానివ్వు, అన్నీ అక్కడి నుంచి వస్తుంటాయి. సో తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి రాదు. ఓకే. సో నాకేంటంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ 4 ధారాళంగా మాట్లాడగలను, రాయగలను. ఓకే. సో అప్పుడు ఏం జరిగిందంటే నేను వీడియోస్ పెట్టిన తర్వాత కాల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళేది, వెళ్ళి వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థమయ్యేది లేదు. మళ్ళీ నాకు కాల్ చేసేవాళ్ళు, భయ్యాజీ ఆప్కా ఛానల్సే కాల్ ఆ రే హే మేము నై అటెంప్ట్ కర్ రే. సో అంటే మీ ఛానల్ నుంచి మా కాల్స్ అయితే వస్తున్నాయి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. సో మీరే ఈ బిజినెస్ అక్కడ స్టాక్ పాయింట్ పెట్టండి, మీకు సూపర్ స్టాకిస్గా ఇస్తాము, సో అక్కడి నుంచి సర్వీస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. సో అలా చెప్పినప్పుడల్లా మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఎక్కువ మంది అడుగుతూ ఉంటే వాళ్ళకి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్క బిజినెస్ పెడుతూ వచ్చాను. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు సుమారుగా 10 బిజినెస్ దాకా పెట్టున్నాం. ఓకే. ఎందుకు అంటే సర్వీస్ లాగా ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో. సో మొదటిది వచ్చేసి కూల్ డ్రింక్ బిజినెస్, నెక్స్ట్ వచ్చేసి మాప్ స్టిక్ బిజినెస్, ఆఫ్టర్ దట్ ఏంటంటే పౌడర్స్ టు లిక్విడ్. ఓకే. సో అంటే హ్యాండ్ వాషు, టాయిలెట్ క్లీనరు, బాత్రూమ్ క్లీనరు, ఫ్లోర్ క్లీనరు, గ్లాస్ క్లీనరు, ఇట్లాగా మన దగ్గర కాన్సన్ట్రేట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. జస్ట్ వాటర్లో మిక్స్ చేస్తే చాలు, ఇవన్నీ రెడీ లిక్విడ్ అవుతుంది. సో దీనికి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు, ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, వృద్ధులు, ఎవరైనా కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు. సో అట్లాగా మన దగ్గర ఒక్కొక్క ఐటమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చాం. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే స్పైసెస్ బిజినెస్ ఇంట్రడ్యూస్ చేసాం.
సో స్పైసెస్లో వచ్చేసి మీకు 5 రూపీస్ ప్యాకెట్స్ అనేసి 10 రూపీస్ ప్యాకెట్స్ అనేసి ఇట్లా ఉంటాయి. సో అవి ఇంట్రొడ్యూస్ చేసామన్నమాట. సో ఇలాగా స్పైసెస్ బిజినెస్లో 5 రూపీస్ 10 రూపీస్ ఇంట్రడ్యూస్ చేశాను మొట్టమొదటిసారిగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో మన బ్రాండ్తోనే డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే మెటీరియల్ అనేది పర్చేస్ చేసుకొని మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, ఇందులో ముఖ్యంగా 5 రూపీస్లో అయితే 22 టైప్స్ ఆఫ్ స్పైసెస్ ఉంటాయి, అంటే ఇలాచి, లవంగ, చెక్క, మొగ్గ, కిస్మిస్ ఇట్లాంటివి. అలాగే 10 రూపీస్లో కూడా బాదం కావచ్చు, బిర్యానీ ఆకులు కావచ్చు, బిర్యానీ మసాలా కావచ్చు, మొగ్గ ఇటువంటివన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేశాం. సో అవన్నీ మీకు చూపిస్తాను ఒకసారి మన ఆఫీస్లో స్టాక్ ఎలా ఉంటుంది ఏంటి. అలాగే రీసెంట్గా వచ్చేసి సెక్యూరిటీ ఐటమ్స్ అనేది కూడా స్టార్ట్ చేసాము. ఒక్కసారి మన ఆఫీస్ చూపిస్తాను నీకు, సర్టిఫికెట్స్ కావచ్చు అన్నీ కూడా మీకు. అంటే మీరు ఐడియాస్ చెప్తూ మీరు చేస్తున్నారు. అవునండి, అదే మీకు ఇందాక చెప్పాను కదా, మనం బిజినెస్ ఐడియాస్ అనేది ఒక ప్యాషన్ నాకు, వీడియోస్ చేయాలి అనేది. సో ఈ బిజినెస్ ఐడియాసే కాకుండా ఇంకా టెక్నికల్గా చాలా ఛానల్స్ ఉన్నాయి. సో బిజినెస్ ఐడియాస్ చేసేటప్పుడు చాలామంది మీరు ఎందుకు చేయట్లేదు ఈ బిజినెస్, యూట్యూబ్ వీడియోస్ ఎందుకు చేస్తున్నారు, దీంట్లో ఎంత ప్రాఫిట్ ఉంటే మీరే స్టార్ట్ చేస్తారు కదా, రకరకాల కామెంట్స్ అండి. చాలామంది ఇరిటేషన్ చేసే కామెంట్స్ కూడా చేస్తుంటారు, అది కావాలని కాంపిటేటర్స్ ఉంటారనమాట. సో అటువంటి వాళ్ళు ఏంటంటే దొంగ ఐడీస్ క్రియేట్ చేసుకొని కామెంట్స్ చేస్తుంటారు, ఈ ప్రోడక్ట్ బాగుండదు, ఆ ప్రోడక్ట్ బాగుండదు, నువ్వేం బిజినెస్లు చేస్తుంటావు, నువ్వే చేసుకోవచ్చు కదా, ఇలా యూట్యూబ్లు చేసుకుంటా ఎందుకు ఉంటున్నావు, ఇట్లా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ అందరూ కూడా నాకు తెలుసు నవర్ చేసేది ఏంటని. కాకపోతే ఒకటేనండి, నా సబ్స్క్రైబర్స్ కి నేను హెల్ప్ చేయాలి, కేవలం సర్వీస్ చేయాలి, సో వాళ్ళకి ఏదో ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇవ్వాలి. సో చాలా మంది చిన్న చిన్న ఆఫీసులు పెట్టుకునేది, నానే మ్యానుఫ్యాక్చర్ అనేది చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలా కాకుండా ఏంటి అంటే ఒక సర్వీస్ ప్రొవైడ్ చేయాలనేది, ప్రతి ఐటెం కూడా వాళ్ళకి అందించాలి అనే ఉద్దేశంతో ఇయర్ మొత్తం కూడా స్టాక్ నేను ఇక్కడే పెట్టుంటాను ప్రతి ఒక్కరికి కూడా. సో ఆఫీస్ లోనే గోడౌన్ ఉంది మనకి, మీకు అన్ని చూపిస్తాను. గోడౌన్ కూడా వెళ్దాం ఒకసారి, మొత్తం మన దగ్గర స్టార్టింగ్ నుంచి ఏమేమి బిజినెసెస్ ఉన్నాయి ఒకసారి చూపిస్తాను. ఒకసారి విజిట్ చేద్దామమ్మా. సర్టిఫికెట్స్ కూడా 2007 నుంచి మనకు అప్డేట్ ఎట్లా ఉన్నాయి సర్టిఫికెట్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. ఒకసారి మన ఆఫీస్ విజిట్ చేద్దాం, రండి. సో ఫస్ట్ మీకు చెప్పాను కదండి ఒక్క మిషన్ తో స్టార్ట్ చేశానని చెప్పేసి బిజినెస్. సో ఇది ఇటువంటి మిషన్ మనకు ప్రొవైడ్ చేశారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే మనం స్టీల్ వి అంతా కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో ఇది పౌచ్ కూల్ డ్రింక్ బిజినెస్, దీనికి కావాల్సిన మిషన్ వచ్చేసి పౌచ్ కూల్ డ్రింక్ మిషన్. పౌచెస్ అంతా స్టాక్ చూపిస్తాను. సో దీనికి సంబంధించిన ఫ్లేవర్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్న కూల్ డ్రింక్ బిజినెస్ అండి. మధ్యలో ప్యాకేజెస్లో రన్ అవుతుంది, దీనికి ఫ్రీ ఐటమ్స్ ఇస్తాము. సో అక్కడ ఉంది కదా ఈ మిషన్ వచ్చేసి ఆల్రెడీ పర్చేజ్ చేసేసినారు, 75,000 రూపీస్ అనమాట. ఇది 2 నాజిల్స్ మిషన్, సెమీ ఆటోమేటిక్ మిషన్, టైమర్తో రన్ అవుతుంది. సో స్టాక్ అంతా ఒకసారి చూపిస్తాను. ఓకే, సో మీకు ఇందాక అక్కడ మిషన్స్ చూపించాను కదా, ఇవన్నీ ఫ్లేవర్స్ అనమాట. సో అవి వచ్చేసి గ్రేప్, మ్యాంగో, గోవా, ఆరెంజ్, ఆ బాటిల్ తీసుకోండి ఇలాగా. సో ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్. ఓకే, ఇది మ్యాంగో ఫ్లేవర్. దీంతో వచ్చేసి అప్రాక్సిమేట్లీగా మనం 50 లీటర్స్ కూల్ డ్రింక్ రెడీ చేసుకోవచ్చు. సో దీంట్లో కూల్ డ్రింక్ అనేది రెడీ చేసిన తర్వాత మీకు అక్కడ మిషన్స్ చూపించాను కదా, ఆ మిషన్స్లో ఈ కూల్ డ్రింక్ని మనం అప్లోడ్ ఇక్కడ ఉన్నటువంటి పౌచెస్ ఉన్నాయి కదా, సో ఇటువంటి మోడల్స్ ఉన్నటువంటి పౌచెస్లో మనం ఇక్కడ నుంచి ఫిల్ చేస్తాం. ఓకే, సో ఇవి ఫిల్ చేసిన తర్వాత మనం మన లోకల్ ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు, హోల్సేల్ షాప్స్ కావచ్చు, అట్లాగా మనం డైరెక్ట్గా సేల్ చేసుకోవచ్చు. సో ఇలాగా కూల్ డ్రింక్ బిజినెస్ని ఫస్ట్ స్టార్ట్ చేసాము. తర్వాత వచ్చేసి స్పైసెస్ బిజినెస్ అండి. సో ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ బాక్సెస్ అన్నీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా, సో మీ బ్యాక్ సైడ్ ఉన్నది కూడా కంప్లీట్గా స్పైసెస్ అనమాట ఇక్కడ. సో ఈ స్పైసెస్లో ఏంటంటే 5 రూపీస్ 10 రూపీస్ అనే స్పైసెస్ ఉంటాయి. ఒకసారి మీకు ఇంకో గోడౌన్ ఉంది అక్కడికి వెళ్ళి చూపిస్తారా. సో అక్కడ మన గోడౌన్ ఉంది అక్కడికి వెళ్దాం. సో మీకు అక్కడ స్పైసెస్ ప్యాకింగ్లో ఉన్న బాక్సెస్ చూపించాను కదా, విడిగా తీసి చూపిస్తాను. సో ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇలాగా ఇది వచ్చేసి 10 రూపీస్ ఒక్కటి ఒక్క శాచెట్ అనమాట. సో అలాగే ఇక్కడ 5 రూపీస్ ఉంటాయి అనమాట. ఒకసారి చూడండి, ఇవి వచ్చేసి మసాలా అన్ని మిక్స్ అయి ఉంటాయి. సో ఇట్లాంటివి వచ్చేసి మీకు 22 మోడల్స్ ఉంటాయి మన దగ్గర, చెక్క, లవంగ, ఇలాచి, కిస్మిస్ అన్ని మిక్స్డ్ అన్నమాట. అట్లాగే 10 రూపీస్ చెప్పాను కదా, అంటే ఇట్లా మనకు ప్యాకెట్ ఇచ్చేస్తారు సార్. ఇట్లాగా ఇట్లా ప్యాకెట్ లో వచ్చేసి మీకు ఇవి 5 షీట్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5. ఒక షీట్ కి వచ్చేసి శాచెట్స్ వచ్చి 12 ఉంటాయి. ఎంఆర్పి వచ్చేసి 60 రూపీస్. సో ఇలాగా ఉంటాయి ఇది. అదే 10 రూపీస్ లో అయితే మీకు కంప్లీట్ గా
టెన్ ఉంటాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 టెన్ ఉంటాయి, 10 షీట్స్ ఉంటాయి. సో ఇలాంటివి 5 షీట్స్ ఉంటాయి. తర్వాత రీసెంట్గా వచ్చేసి మనం క్యాండీ బిజినెస్ లాంచ్ చేసాం. సో ఇలా చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు జెమ్స్ లాగా, జెమ్స్ లాగా అనమాట. ఇందులో వచ్చేసి మనకి 5 షీట్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5. సో దీంట్లో వచ్చేసి ఒక్కొక్క దాంట్లో 20 ఉంటాయి అనమాట, అంటే 100 ఎంఆర్పి వచ్చి 100 రూపీస్, 100 పీసెస్ ఉంటాయి క్యాండీస్. అలాగే ఇది వచ్చేసి మీకు కంప్లీట్ గా ఇది వచ్చేసి 20 పీసెస్. ఓకే, సో ఇది ఎంఆర్పి కూడా 100 రూపీస్, అంటే ఈచ్ వచ్చేసి 5 రూపీస్. సో ఇటువంటి క్యాండీ బిజినెస్ కూడా మనము రీసెంట్ గా లాంచ్ చేసాము. మీకు అక్కడ స్పైసెస్ బిజినెస్ చూపించాను కదా, సో లేటెస్ట్ గా ప్యాకింగ్ అనేది మారింది అనమాట. సో ఈ విధంగా కూడా మనం సప్లై చేస్తాం. 10 రూపీస్ చాలా అట్రాక్షన్ ఉంటుంది. ప్యాకింగ్ కూడా మంచిగా వచ్చింది, ప్యాకింగ్ కూడా బాగుంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో చూడండి క్వాంటిటీ చూడండి, అసలు 10 రూపీస్ ఎన్ని ఉన్నాయో. అవును, అసలు జీలకర్ర అంటే చాలా కాస్ట్. ఇది కూడా కిస్మిస్ ఒకటి ఓపెన్ చేసి చూడండి మీరు కావాలంటే. అలాగే చూడండి క్వాంటిటీ అసలు ఎంత ఉన్నాయి, 10 రూపీస్. అవును చాలా ఎక్కువ ఉన్నాయి అసలు. ప్రతిదీ కూడా ఫ్రెష్ ఐటమ్ అండి. చూడండి 250 గ్రామ్స్ కొనాలంటేనే ఈ రోజుల్లో భలే కాస్ట్ ఎక్కువ. ఇది 5 రూపీస్. బాగున్నాయి స్పైసెస్ కూడా మనం చేస్తున్నాము. ప్రొడక్షన్ అంతా కూడా మనకి స్మెల్ కూడా బాగా వస్తుంది, బయట వస్తుంది. రైతుల దగ్గర నుంచే తీసుకుంటాం మనము, ప్లస్ ప్యాకింగ్ అంతా కూడా ఇక్కడే లోకల్ నెల్లూరులోనే దొరుకుతుంది. సో ఈ విధంగా స్పైసెస్ బిజినెస్ ఉంది. అక్కడ మీకు స్టాక్ అంతా ఆల్రెడీ చూపించాను కదా, కూల్ డ్రింక్ సంబంధించింది అదొకటి, తర్వాత స్పైసెస్. ఇక మాస్టిక్ మెటీరియల్ ఏంటంటే ఎవరైనా కావాలి అంటే డైరెక్ట్ గా గోడౌన్ నుంచి డెలివరీ చేసేస్తాం, ఎందుకంటే అది ట్రాన్స్పోర్ట్ అనేది హై అవుతుంది కాబట్టి. సో ఇలాగా స్పైసెస్ ఐటమ్, తర్వాత క్యాండీ బిజినెస్, మీకు అక్కడ చూపించిన విధంగా కూల్ డ్రింక్ బిజినెస్, మాప్స్టిక్ మెటీరియల్ మాత్రం డైరెక్ట్ గా పంపించేస్తాం. ఇవి కాకుండా సెక్యూరిటీ ఐటమ్స్ కూడా లాంచ్ చేసాం. సో అవి ఎలా ఉంటాయనేది కూడా నేను మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. స్పాండి ఇంకొక బిజినెస్ కూడా స్టార్ట్ చేసాము. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా సెక్యూరిటీ ఐటమ్స్. ఇక్కడ చూడు, ఇవి వచ్చేసి సీసీ కెమెరాస్ అనమాట కంప్లీట్ గా. ఇవన్నీ ఇవి వచ్చేసి షట్టర్ సెక్యూరిటీ ఐటమ్స్. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సీసీ కెమెరాస్ పెట్టినారు చాలా మంది. అలా పెట్టడం వల్ల ఏంటంటే థెఫ్ట్ జరిగిన తర్వాత థెఫ్ట్ ఎలా జరిగింది అనేది మాత్రమే తెలుసుకోగలం, కానీ మన ప్రతి ఐటెం కూడా ఇమీడియట్గా థెఫ్ట్ జరిగేటప్పుడు మనం ఫైండ్అవుట్ చేసి ఇమీడియట్గా దొంగని అక్కడి నుంచి తరిమేయచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్కి ఈ కెమెరా ఉంది. ఈ కెమెరాలో ఏంటంటే స్పెషాలిటీ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనం మాట్లాడితే అక్కడ మొబైల్ వినపడుతుంది, మొబైల్ నుంచి మాట్లాడితే మనకి దీంట్లో వినపడుతుంది. సో అలాగే ఎవరైనా దొంగ వచ్చినప్పుడు మనం మోషన్ సెన్సార్ కనుక ఆన్ చేసి పెడితే, ఎవరైనా ఈ కెమెరా ముందర ఇలా మూవ్ అయితే చాలు అలారం వచ్చేస్తుంది, కెమెరా దగ్గర అలారం వస్తుంది, మన మొబైల్లో కూడా కంప్లీట్గా అలారం వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఇమీడియట్గా థెఫ్ట్ని మనం స్టాప్ చేయవచ్చు. సో ఇది కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ లాగే ప్రొవైడ్ చేస్తున్నాను, ఎందుకంటే కస్టమర్స్ సేఫ్గా ఉండడానికి ఒకటి, పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హెల్పింగ్గా ఈ సెక్యూరిటీ డివైజెస్ అనేది మనం లాంచ్ చేసాం. సో ఇది వచ్చేసి కెమెరా హౌస్కి కానీ షాప్స్కి కానీ యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి జిఎస్ఎం షట్టర్ సెక్యూరిటీ ఐటమ్ అనమాట. ఇదేంటంటే షట్టర్స్ ఉంటాయి కదండి, గోల్డ్ షాప్స్ కావచ్చు, పెద్ద షాప్స్ ఉంటాయి కదా, వాటికి ఇది బ్యాక్ సైడ్ ఇన్స్టాల్ చేస్తే షట్టర్ని క్లోజ్ చేసిన తర్వాత ఎవరైనా ఓనర్ కాకుండా ఇంకెవరైనా కానీ థెఫ్ట్ చేయడానికి అన్నెసరీగా కనుక ఓపెన్ చేస్తే దీని నుంచి కాల్స్ వెళ్తాయి 5 మెంబర్స్కి, ఎవరైతే మనం దీంట్లో ఇన్స్టాల్ చేసినామో వాళ్ళకి కాల్స్ వెళ్తాయి. ఇక్కడ కంప్లీట్గా అలారం రావడం జరుగుతుంది, ఆ లొకేషన్ మొత్తం కూడా వినపడేంత బిగ్గరగా అలారం వస్తుంది. సో మనం ఇమీడియట్గా థెఫ్ట్ని స్టాప్ అనేది చేయవచ్చు. సో ఈ విధంగా సెక్యూరిటీ ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ మన దగ్గర బైక్ సంబంధించినటువంటి సెక్యూరిటీ డివైజెస్ కూడా ఉన్నాయి, అంటే బైక్కి కూడా పెట్టుకోవచ్చు, బైక్ కూడా పెట్టుకోవచ్చు అండి. బైక్ ఎవరైనా అంటే మనం ఇంట్లో కెమెరాని కాదు బైక్ కూడా పెట్టుకోవచ్చు, బైక్ కూడా కెమెరా కాదండి బైక్కి, బైక్ వచ్చేసి సెక్యూరిటీ డివైజ్ పెడతాం. అంటే బైక్ని ఎవరైనా వచ్చి టచ్ చేసినా, ఎవరైనా థెఫ్ట్ చేయడానికి ట్రై చేసినా అంటే మన మొబైల్కి కనెక్ట్, మొబైల్కి కనెక్ట్ అవుతుంది, అంటే మొబైల్కి కనెక్ట్ అయ్యేట్టు ఉన్నాయి, స్పాట్లో అలారం వచ్చేట్టుగా ఉన్నాయి. మొబైల్కి కనెక్ట్ అనేది ఏంటంటే జిఎస్ అనమాట, సిమ్ ఇన్సర్ట్ చేస్తాం, దాని ద్వారా బైక్ ఎక్కడ వెళ్తుంది అనేది కూడా ట్రేస్ అవుతుంది, ప్లస్ ఎవరైనా థెఫ్ట్ చేస్తే మనకి ఎక్కడ బైక్ ఉండేది తెలుసుకోవచ్చు. సో ఆ విధంగా కూడా మన దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకేంటి, సో అలాగే ఇలాగా మన దగ్గర చాలా సెక్యూరిటీ ఐటమ్స్ ఉన్నాయి. జనరల్గా లేడీస్ బయటకు వెళ్ళేటప్పుడు సేఫ్గా వెళ్ళాలి అంటే కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట.
అవునండి, ఇది ఇప్పుడు మీరు పవర్ఫుల్ గా ఉంది, నాకు షాక్ కొట్టినట్టు అనిపించింది. ఎవరన్నా కానీ బయట వెళ్ళేటప్పుడు మిమ్మల్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తే జస్ట్ ఇక్కడ చూడండి ఇలా వస్తుంది, ఇలా స్కిన్ మీద టచ్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా వాళ్ళు భయపడి పరిగెత్తడం వెళ్ళిపోవడం. ఇది టార్చ్ కమ్ మనకి సెక్యూరిటీ ఐటమ్ అన్నమాట. సో దీన్ని లేడీ చాలా పవర్ఫుల్ గా ఉంది, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇది లేడీస్ కి చాలా సేఫ్టీ డివైజెస్, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది లేడీస్ పై అటాకింగ్ అనేది జరుగుతుంది, వార్తల్లో చూస్తుంటారు. సో అటువంటి వాళ్ళు రీసెంట్ గా అయితే పెప్పర్ స్ప్రే యూస్ చేసేవాళ్ళు, పెప్పర్ స్ప్రే ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఇటువంటి ట్రెండింగ్ అన్నమాట. సో ఇటువంటి సెక్యూరిటీ డివైజెస్ అన్ని కూడా మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి స్పాండి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది మన దగ్గర ఏమేం లైసెన్సులు ఉన్నాయి అంటుంటారు. సో ఆ లైసెన్స్లు అన్ని కూడా నీకు ఒకసారి చూపిస్తాను. అలాగే మనము ఇన్స్టాంట్ గా కోకోనట్ వాటర్ కి సంబంధించినటువంటి బిజినెస్ కావచ్చు, అలాగే ఇన్స్టాంట్ నింబు ప్యానింగ్, అలాగే కాఫీ టీ ఇన్స్టాంట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది, కానీ కేవలం నువ్వు అడిగావు కాబట్టి సార్ ఇన్ని వీడియోస్ చేస్తుంటారు, మీరే బిజినెస్ చేస్తుంటారు అని చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, సార్ అసలు ఏంటి మీరు ఏం చేస్తున్నారు అని అడిగావు కాబట్టి కంప్లీట్ గా చెప్పాను. సో ఇంకా ఏమేమి బిజినెస్ ఉన్నాయని చెప్పాలంటే చాలా లెంత్ అయిపోతుంది, నాకు వీడియో షూట్ కూడా ఉంది. సో ఒకసారి నీకు సర్టిఫికేట్ చూపించేస్తాను, మనం వీడియో ఫినిష్ చేద్దామా? ఓకే సార్. సో స్పాండింగ్ మీకు చెప్పాను కదా ఇందాక కోకోనట్ వాటర్ ఇన్స్టాంట్ ప్యాకెట్స్ అనేసి, ఇట్లా ఇన్స్టాంట్ ప్యాకెట్స్ అనేది ఉంటాయి. అంటే వాటర్ లో మిక్స్ చేసుకోవచ్చు, జస్ట్ ఒక గ్లాస్ లో వాటర్ తీసుకోవడం, మనం ఇందులో ఉన్నటువంటి పౌడర్ వేసేస్తే చాలు, ఇన్స్టాంట్ గా కోకోనట్ వాటర్ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో నీళ్ళు అనేసి, తర్వాత శ్రీజల్ అనేసి ఉంటాయి. అలాగే మీకు నింబు పాన్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఇది కూడా నింబు ప్యాన్ ప్యాకెట్స్. ఈ ప్రైజెస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాం కదా నెంబర్, దానికి గానే కాల్ చేస్తే అన్ని చెప్తాం, ఎందుకంటే మార్జిన్స్ అన్ని కూడా చెప్పాలంటే చాలా వీడియో లెంత్ అనేది అయిపోతుంది కాబట్టి. ఇది వచ్చేసి నింబు పాని ప్యాకెట్స్, ఇలాగే టీ కానీ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఒకసారి మీకు చూపిస్తాను చూడు. సో ఈ విధంగా శాచెట్స్, అంటే శాచెట్స్ ఉంటాయి సార్, ఎన్ని ఉంటాయి సార్? ఇది వచ్చేసి 10 ఉంటాయి. ఓకే, నింబు పాని జస్ట్ ఏంటంటే హాట్ వాటర్ తీసుకోవడము, ఇది నింబు పాని కాబట్టి కూల్ వాటర్. టీ కాఫీ కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. సో కూల్ వాటర్ లేకపోతే హాట్ వాటర్? నింబు పాని అనేది నిమ్మకాయ రసం కూలింగ్ లో తాగుతారన్నమాట. సో టీ కాఫీస్ అనేది ఏంటంటే జనరల్ గా హీట్ వాటర్ లో తాగుతారు. సో ఇక్కడ వచ్చేసి చూడు, ఇవి వచ్చేసి కంప్లీట్ గా ఆల్కలైన్ వాటర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఇవి. సో ఈ బాటిల్ లో మనం వాటర్ ని పోస్తే ఆల్కలైన్ వాటర్ గా మారిపోతాయి. చిన్నపిల్లలు కానీ వాళ్ళు హెల్తీగా ఉంటుంది ఆల్కలైన్ వాటర్ కి సంబంధించినటువంటి. పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ డొమెస్టిక్ గా ఇంట్లో చేయడానికి కూడా మన దగ్గర ఐటమ్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఆల్కలైన్ వాటర్, ఇక్కడ నుంచి వాటర్ పోసేస్తే ఆల్కలైన్ వాటర్ గా మారిపోతుంది. సో మనం తాగేటప్పుడు కూడా ఇలాగే తాగాలి. సో ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అన్నమాట, మనం మినరల్ వాటర్ చూసాం కదా ఆ తర్వాత వచ్చిన టెక్నాలజీ. దీని ప్రైస్ ఎంత ఉంటుంది? ప్రైస్ అన్ని మీకు చెప్తాము, ఇది ఆల్కలైన్ వాటర్ కి సంబంధించింది. సో ఇది చూడండి, ఇది వచ్చేసి ఇన్స్టాంట్ గా సోడా వస్తుంది, ఇది నాన్ ఎలక్ట్రిక్ సోడా మిషన్ అన్నమాట. సో ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, కైలాష్ నాది ఎంటర్ప్రైజెస్ పేరు మీద నాన్ ఎలక్ట్రిక్ వితౌట్ పవర్ మనకి దీంట్లో సోడా వస్తుంది. మనం బయట సోడా తాగుతాం కదా, సో ఇట్లా సోడా వస్తుంది. ఇది నింబు పాని, ఇది వచ్చేసి ఆల్కలైన్ వాటర్, ఇది వచ్చేసి లేడీస్ కి యూజ్ అయ్యేటటువంటి ఐటమ్, ఇంట్లో మనం అంట్లు తోముతాం కదా. సో ఈ మిషన్ తో ఈజీగా మన 15 మినిట్స్ లో మన ఇంట్లో నార్మల్ గా ఒక 4 మెంబర్స్ ఉన్నాము ఇంట్లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇది వాష్ చేసేస్తుంది. సో ఇది డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తాము. ఇంకా మనకుండే సర్టిఫికేట్ చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఇది వచ్చేసి 2016 లో స్టార్ట్ అయింది. సో ఫర్మ్ గా రిజిస్ట్రేషన్ చేసింది. సో అదర్ది అయితే అంతకుముందు మనం చెప్పాను కదా ప్లేస్మెంట్ కన్సల్టెన్సీ అనేది స్టార్ట్ చేసామని చెప్పాను కదా. సో స్పీకర్ ద్వారా వచ్చినటువంటి సర్టిఫికేట్ అనమాట. సో ఇది కంప్లీట్ గా మీకు ఎప్పుడు స్టార్ట్ అయ్యేది డేట్ ఇక్కడ చూడండి. సో ఇలాగా, అలాగే అక్కడ ఒక సర్టిఫికేట్ ఉంటుంది ఉదయం. సో ఇది వచ్చేసి ఉదయం సర్టిఫికేట్, ఇది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇది కూడా మనం ఆల్మోస్ట్ ఆల్ 2020లో చేసినాము. అలాగే ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి, జిఎస్టీ సర్టిఫికేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి జిఎస్టీ సర్టిఫికేట్. అలాగే కంప్లీట్గా మనకి 2 ఫర్మ్స్ ఉన్నాయండి, ఆ ఫర్మ్స్ మీద ఒక్కొక్క ఫర్మ్ మీద ఒక్కొక్క బిజినెస్ అనేది రన్ చేస్తుంటాము. సో స్పైసెస్, కూల్ డ్రింక్ బిజినెస్, ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన మొత్తం ఒక ఫర్ము కైలాష్ నాథ్ ఎంటర్ప్రైజెస్ మీద అది రన్ అవుతుంది. సో ఎక్కువగా సర్వీసెస్ ఉంటాయన్నమాట, అవి మొత్తం కూడా బిహెచ్పి సర్వీసెస్ అనే పేరు మీద రన్ అవుతుంటాయి. సో ఐటమ్స్, సెక్యూరిటీ డివైజెస్ ఇవన్నీ కూడా, అంటే ఒక్కొక్క ఫర్మ్ మీద చూపిస్తున్నాం, ఫుడ్ లైసెన్స్కి సపరేట్ ఉండాలి కాబట్టి. సో ఇవన్నీ చాలా బిజినెస్ ఉన్నాయి స్పాండి, కాకపోతే నువ్వు అడిగావు కాబట్టి ఇవాళ కంప్లీట్గా ఏమేమి ఉన్నాయి అనేది బిజినెస్ నీకు ఐడియా రావాలి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఐడియా రావాలి కాబట్టి మొత్తం చూపించాను. సో మీకు ఎవరికైనా కానీ
ఈ బిజినెస్లో ఏ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కనుక కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్. సో థ్యాంక్ యూ స్పాండీ, మన ఆఫీస్కి వచ్చి విజిట్ చేసి కంప్లీట్గా ఏమేమి ఉన్నాయనేది అడిగావు. సో నాకు కూడా చాలా రోజుల నుంచి నేను ఏమేమి బిజినెస్ చేస్తున్నాను అనేది ఒక వీడియో చేయాలనేది ఉంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, మాకు ఎక్కడా బ్రాంచెస్ అనేది లేవు, కేవలం మా నెల్లూరులో మాత్రమే బ్రాంచ్ అనేది ఉంది. సో ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ మాట ఖచ్చితంగా వినండి, మాకు ఎక్కడా బ్రాంచెస్ లేవు, కేవలం నెల్లూరులో మాత్రమే బ్రాంచ్ ఉంది. స్పైసెస్ది కావచ్చు, ముఖ్యంగా కూల్ డ్రింక్ బిజినెస్ ఒరిజినల్ మిషన్స్ అన్నీ కూడా మన నెల్లూరులోనే తయారవుతాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా ఒరిజినల్ మిషన్స్ మనం సప్లై చేస్తాము. ఫ్లేవర్స్ బాటిల్స్ కావచ్చు, ఫుడ్ లైసెన్స్ కావచ్చు, అన్నీ కూడా ప్యాకేజీ లెక్కన మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు పొరపాటున కూడా ఇతర బ్రాంచ్లో ఎక్కడైనా పర్చేస్ చేసుకుంటే వాటికి గ్యారంటీ కానీ వారంటీ కానీ ఉండకపోవచ్చు. సో సార్, ఇట్లాగా మా దగ్గర మిషన్స్ ఉన్నాయి, సర్వీస్ చేస్తారా అని అడిగితే మాత్రం మా బిల్లు చూసిన తర్వాత మాత్రమే మేము సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఇయర్ మొత్తం కూడా స్టాక్ అనేది రెడీగా ఉంటుంది. కూల్ డ్రింక్ కావచ్చు, పౌచెస్ కావచ్చు, ప్రతి ఒక్క ఐటెం కూడా మన దగ్గర ఎప్పుడూ రెడీగా స్టాక్ అనేది ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా కానీ పంపించడం అనేది జరుగుతుంది. సో డూప్లికేషన్స్ మిషన్స్ కొని ఇబ్బంది పడకండి. ఖచ్చితంగా మీరు ఎవరైనా కానీ కూల్ డ్రింక్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒకసారి నెల్లూరుకి విజిట్ చేయండి. కంప్లీట్గా బిజినెస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 3 ఇయర్స్ అబౌ నుంచి నేను చేస్తున్నాను. ఇతరత్ర ఛానల్లో కూడా ఈ కూల్ డ్రింక్ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ వీడియోస్లో కూడా నేనే మీకు కనబడుతూ ఉంటాను, ఒక్కసారి ఆ వీడియోస్ గమనించండి. కొంతమంది ఏం చేశారంటే ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ తీసేసి వాళ్ళే బిజినెస్ చేస్తున్నారు. సో జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ స్పాండి. థ్యాంక్ యూ సార్. Thank you.